Well, it's great to be with India this evening. Good to be with you folks. ఎస్ ఈ సాయంకాల సమయంలో భారతీయ ప్రజలతో ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. Well, tonight we're going to continue our study of the book of Ephesians. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికను మనమందరము ధ్యానిస్తూ ఉన్నాము. And we are in chapter 5 still. మనం ఇంకను కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మనం ధ్యానిస్తున్నాము. Now, last week we talked about the relationship between the wife and the husband. గతించిన వారము భార్య భర్తల మధ్య ఏ రకమైనటువంటి సంబంధములు ఉండాలో నేర్చుకున్నాం. It's very important to understand that that Jesus is married to the church, and so Paul is bringing that relationship into the marriage. ఎందుకోసమంటే యేసు ప్రభు వారు సంఘాన్ని వివాహము చేసుకుంటున్నారు కాబట్టి ఆ పౌలు మహాశయుడు ఆ పోల్చి ఆయన చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. Paul says it's a mystery. The wife and the husband and the church and Jesus, it's a type and a shadow of what is real. ఎందుకోసం అంటే భార్య భర్తలు సంఘము ఏశ్వరత్న గారు ఫోన్ మ్యూట్ లో పెట్టండి ఫోన్ మ్యూట్ లో పెట్టండి ఫోన్ మ్యూట్ లో పెట్టండి yes, yes, okay. ఇక్కడ చూసినట్టు భార్య భర్తల మధ్య ఉండే సంబంధము తర్వాత ఆ దేవుని ప్రజలుగా ఉండవలసిన సత్సంబంధాన్ని గురించి అక్కడ మాట్లాడి ఉన్నారు. So just as the wife is subject to Jesus, or the wife is subject to the husband, the church needs to be subjected to Jesus in the same way. ఎందుకు ఒక భార్య తన భర్తకు సమస్తవాన్ని ఎలాగైతే సమర్పించుకుని వస్తుందో అదే రీతిగా సంఘము కూడా క్రీస్తుకు ఆ రీతిగానే సమర్పించాలి. But also we have to understand that as Jesus gave his life for the church, because he loves the church so much, us husbands, we need to give our lives for our wives. ఎందుకోసం అంటే క్రీస్తు సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి భార్య భర్తలు ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటారో క్రీస్తు కూడా సంఘము పట్ల అదే రకమైనటువంటి జాగ్రత్తను తీసుకుంటాడు. All right. So we got down through verse 30, and now today we're going to see 30. వచనాన్ని ఒకసారి చూద్దామండి. So verse 31 is quoting an Old Testament scripture. ఇది 30వ వచనము పాత నిబంధనకు సంబంధించినటువంటి దానిగా కనిపిస్తూ ఉన్నది. Actually, Paul is quoting all the way from Genesis when Eve was created for Adam. ఎందుకోసం అంటే ఆ వంశావళిని చూసినట్లయితే పురుషుడు ఏ రీతిగా వచ్చాడు ఆదాము యొక్క వంశావళిని గురించి అక్కడ స్పష్టంగా రాయబడతా ఉన్నది. That's kind of strange that Paul would bring that scripture into this setting, because it just kind of doesn't fit too well, but it does, and I'll tell you why. ఎందుకోసం అంటే పౌలు మహాశయుడు ఎలా తీసుకొచ్చాడో ఆ వచనాన్ని తెలియడం లేదు కానీ అది మాత్రం చాలా అర్థమైనటువంటి రీతిగా ఉంటూ ఉన్నది. All right, so verse 31 says this: For this reason, a man shall leave his father and mother and shall be joined to his wife, and the two shall be one flesh. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరు ఏక శరీరమగుదురు. This mystery is great, but I'm speaking in reference to Christ and the church. కుప్రాజ్ గారు మ్యూట్ లో పెట్టండి ఫోన్ మ్యూట్ లో పెట్టండి.
కుప్రాస్ గారు. Yeah. So if Paul is talking about Christ and the church, and he throws this in about now the two shall be one flesh. So it's ఎందుకోసమంటే పౌలు మహాశయుడు చెప్తున్న మాట ఏంటంటే వారిద్దరు ఒక వేరు కాదు ఏక శరీరమై ఉన్నారు అనే మాటను తెలియచేస్తూ ఉన్నాడు. That we understand that when the husband and wife comes together, they become one, one in the spirit, one in their flesh, one with another. But here we're talking ఎందుకు ఎందుకోసం ఎందుకోసం అంటే ఒకే శరీరంతో మనం ఎలా ఉన్నాం అలాగే భార్య రెండు శరీరాలు కదా ఒక శరీరమే అనే విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నది. It's a spiritual reunion of the soul when the husband takes his wife in a sexual relationship, it forms them into one only. ఎందుకోసం అంటే పౌలు మహాశయుడు చెప్తున్న మన భార్య భర్తలిద్దరూ ఒకే శరీరం శారీరకంగా కలిసేటప్పుడు వారు సిగ్గుని ఎరగక ఏ రీతిగా ఉంటారో అందుకే ఒక శరీరం అయి ఉంది. మన శరీరం మనం ఎలా చూసుకుంటామో ఆ రీతిగానే ఉంటుంది. All right, we're going to put a marker here, and we're going to go back to the book of 1 Corinthians. నేను ఇప్పుడు అక్కడ మార్క్ ఎలా పెడితే ఎలా ఎలా ఉంచాను దాన్ని కొరింథీయులకు రాసిన సత్య పత్రికలోనికి వద్దాం. And we're going to look at this mystery just a little bit further. ఇది ఒక రహస్యముగా ఇక్కడ ఉంచబడుతూ ఉన్నది. Chapter 6 of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. And we will start reading from verse 18. 18వ వచనము నుండి మనం చూద్దామండి. Okay. Verse 18 says, flee immorality. Every other sin that a man commits is outside the body, but the immoral man sins against his own body. జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. Verse 19 says, or do you not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God, and that you are not your own? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మను ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? All right, now, let's think about this here for a minute. Our bodies are not our own, but it belongs to Christ. నా శరీరము నాకు సంబంధించినది కాదు, అది క్రీస్తుకు సంబంధించినటువంటిది. The Holy Spirit dwells within this body. నా పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరములోని ఆయన ఆవరించి ఉన్నాడు. Now let's back up to verse 15. Let's look at verse 15. దయచేసి 15వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. Do you not know that your bodies are the members of Christ? Shall I then take away the members of Christ and make them members of a prostitute? May it never be. 15వ వచనం, నీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. When the Holy Spirit comes to dwell within us, he becomes the two shall be one, and we become one with him. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటప్పుడు మనము పరిశుద్ధాత్మ ఒకటై ఉన్నాము. అలాంటి సమయంలో మరలా వేరొకరితో మనము సత్సంబంధమును కలిగి ఉన్నవారిగా ఉండకూడదు. Just like what we're reading here in Ephesians, the two shall be one flesh. ఇక్కడ ఎఫీసీలు రాసిన పత్రికలో తెలియజేశారు, చూశారు ఏక శరీరమై ఉన్నారు అనే మాటను తెలియజేశారు. So since the Holy Spirit is in me,
the Bible says, do I now join with a prostitute? And the answer is no. నువ్వు ఒకే రకంగా ఉన్నప్పుడు వేశ్యతో సాంగత్యాన్ని నువ్వు చేస్తావా? చేయననే చెప్పాలి. Because if I join with a prostitute in a sexual relationship, then my soul, my spirit is together with Christ. So I am taking him into that prostitute relationship. I mean, ఒకవేళ మనము కానీ మన భార్యతో కాకుండా మరొక వేశ్యతో అంటే వేరొకరితో ఎవరితో ఉన్న వేశ్య సాంగత్యము చేసినటువంటి వాడివే అవుతాము. అలాంటి సమయంలో మరి మన శరీరాన్ని వేశ్యకు సమర్పించినట్లయితే మనం క్రీస్తులో నుంచి దూరం అయిపోయిన వారిగా ఉంటాము. Let's go back to the book of Ephesians, chapter 5. ఎఫెసులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములోనికి వద్దామండి. Again, verse 32 says this is a great mystery, and we're talking about Christ and his body, his church. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. Everything that we do involves the Spirit of Christ, if he's within us. ఎందుకోసం అంటే ప్రతిదీ కూడా ఒక మిస్టరీ, ఒక మర్మము. If I have the Spirit of Christ, and if I'm involved in pornography or homosexuality or any of these things, I will bring the Spirit of Christ into that horrible, sinful relation. గమనించండి, నేను ఒకవేళ అశ్లీలత దృశ్యాలు చూస్తూ లేదనుకోండి, నేను ఒకవేళ స్వలింగ సంపన్నులు అనే పనులు నేను చేస్తున్నాను అనుకోండి, నిజంగా దేవుని ఆత్మను నేను కలిగి ఉన్నటువంటి వాడిగా నేను ఉంటానా? So we have to understand that there's a mystery that's involved here. Me with Christ, because Christ is in me, and the man with his wife. ఎందుకోసం అంటే నేను క్రీస్తు ఒక్కటై ఉన్నాం, ఏక శరీరము, అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక ఏక శరీరం అయి ఉన్నారు. All right. Any questions about this before we continue on? దీన్ని బట్టి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా, మీలో ఎవరికైనా questions అడుగుతారా? No. All right. No questions first. All right. So we're going to close up this part of Ephesians talking about the husband and wife by reading verse 33. భార్య భర్తల గురించి మాటలు ముగిస్తూ ఉన్నాను, 33వ వచనాన్ని చదివి. Nevertheless, each individual among you also is to love his own wife even as himself, and the wife must see to it that she respects her husband. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలనే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చూచుకొనవలను. You know, I find it interesting that it says the husbands must love their wives, but it says to the wives, you must respect your husband. Doesn't say anything about love. ఎందుకోసమండి, ఇందులో మనం చూడవలసింది ఒకటే, భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకున్న వారిగా ఉండాలి. But then you have to think, how can she respect him if she doesn't love him? కానీ గౌరవిస్తుందా లేక నిన్ను ప్రేమిస్తుందా అనే విషయాలను మనం చూస్తూ ఉండాలి. Obedience is a showing of love. ఎందుకోసం అంటే అవి విషయాలను మనం జాగ్రత్తగా మనం చూసిన వారిగా ఉండాలండి. Jesus says in the book of John, if you love me, you will obey my commandments. ఒకవేళ నీవు నన్ను ప్రేమించినట్లయితే నీవు నా ఆజ్ఞలను లోబడే వారిగా ఉండాలి. And so if a wife loves her husband, she will
obey him and respect him. ఎందుకోసం అంటే ఆ భార్య భర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకున్నటువంటి వారుగా ఉండాలి. It's so important, this relationship between husband and wife. It is a type and shadow of Jesus and the church. ఎందుకోసం అంటే భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి సత్సంబంధాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. All right. We're going into chapter 6. Last chapter of the book of Ephesians. మనమందరము కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో ఉన్నామండి. All right. Chapter 6 is a very needed instruction. ఇక్కడ చాలా మంచి రకముగా కూడుకున్నటువంటి ఆ సూచనలు ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నాయి. In my travels, I travel all over the world and I see all kinds of different relationships with children. నేను చాలా దేశ ప్రజలందరిని చూస్తూ ఉన్నాను. నా ప్రయాణంలో అంత పిల్లలు వారుకున్నటువంటి విధేయతలో వేరు వేరు సాంప్రదాయాలను చూస్తున్నాను. So let's talk about children. ఇప్పుడు మనము పిల్లల కోసం మాట్లాడుకుందామండి. Let's talk about relationship between fathers and children. పిల్లలు తల్లిదండ్రులకు ఎలాంటి సత్సంబంధం ఉండాలి అనే విషయాన్ని చూడాలండి. We will use the scriptures to base our observations. మనమందరము కూడా మన పిల్లలను ప్రతి విషయంలో ఒక గంట కనిపెడుతూ ఉన్నటువంటి వారిగా ఉండాలి. Chapter 6, verse 1. ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి. Paul, under the inspiration of the Holy Spirit, is now talking to children. ఎందుకంటే పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరణ కలిగి తన పిల్లలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. When do you stop being a child? ఎప్పుడు పిల్లలను మనము అన్ని విషయాలు ఆపగలుగుతూ ఉంటాము? Anybody have an answer to that? When do you stop? మనం ఎప్పుడు ఏ విషయాల్లో పిల్లలను ఆపగలుగుతూ ఉంటాం? So what you have is two relationships. You have a child and you have parents. ఎందుకోసం రెండు ఆ సంబంధాలు ఉన్నాయి, తండ్రి తల్లిదండ్రులు పిల్లలు అనే విషయాన్ని. Well, let's say it this way. Here you have a son or a daughter and you have parents. కుమారుడు లేక కుమార్తె తల్లిదండ్రులు. Now, when does that change? ఇది ఎలాగా ఈ విషయాలు ముందుకు వెళతాయి? It doesn't change. మార్పు అనేది ఏది రాదండి. It will stay. I'm a son. My parents are not alive today, but I'm still a son. ఎందుకోసం అంటే అయ్యగారి యొక్క తల్లిదండ్రులు ఆ జీవించలేరు కానీ అయినప్పటికీ కుమారుడే వాళ్ళకి. I am the child of my parents. నేను తల్లిదండ్రులకు నేను కుమారుడినై ఉన్నాను. So my relationship with my parents has changed because they're dead. But if your parents are alive, you're still a child of theirs in that relationship. ఒకవేళ నువ్వు ఇంకను కూడా తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా సత్సంబంధమును కలిగి ఉన్నటువంటి వారుగా అందరూ ఉండాలి. So what I'm trying to say is that you do not outgrow the biblical wisdom that is found here in this scripture. బైబిల్ గ్రంథములో నుంచి ఈ పిల్లలు తల్లిదండ్రులు అనే వాటి గురించి కొన్ని వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. You don't one day grow up and say, oh, well, I'm not under that anymore. I don't have to obey that anymore. Is that true? No, it's not true. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిల్లలు అంటారు, నేను ఏమాత్రం విధేయత చూపించనండి అని చెప్తూ ఉంటూ ఉంటారు.
We look at this scripture and it says, children, obey your parents in the Lord, for this is right. And we think, oh, children, that's a small little child. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. It's not just for the small children, it is for the adult children as well. కానీ ఇది చిన్న పిల్లల కోసం కాదు, పెద్దవారు, పెద్దవారైన వారు అందరూ కూడా ఈ మాటను గ్రహించాలి. In the times of the Bible, the parent was the patriarch of the family. ఎందుకోసం అంటే తండ్రి అనేవారు పితరుడుగా, అంటే వంశాన్ని ముందు కర్తగా కనిపిస్తూ ఉన్నాడు. If you think about all the Old Testament stories, you will recognize that the children respected their parents even up until the time of their death. ఎందుకోసం అంటే మన పిల్లలకు మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే మనము మార్గదర్శకులుగా ఉండాలి. It says to obey your parents or to respect your parents. మన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా? మన వారికి విధేయతను చూపించే వారిగానే ఉండాలి. Verse 2, it says, honor your father and mother. నీ మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Okay, now let's look at that word honor. That's a very important word. సన్మానించుము లేక గౌరవించుము అనే మాటను చూద్దాం. What do you think honor means? What is honor in your mind? సన్మానించుట అంటే నీవు ఏమనుకుంటావు? ఇట్స్ రెస్పెక్ట్ గివెన్ టు ది పేరెంట్స్. Okay. Let's listen to the group. If you can give me a definition. చెప్పగలరండి, సన్మానించుట అంటే? దయచేసి ఎవరైనా చెప్తారా? Honor. సన్మానించండి తల్లిదండ్రులు. చెప్పండి. బాబా ఆప్ చేయండి ఒకసారి. ఆప్ చేయండి. యా, ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఓన్లీ పాస్టర్. గౌరవము మీన్స్ రెస్పెక్ట్. హానర్ టు పేరెంట్స్ మీన్స్ రెస్పెక్ట్. యా, రెస్పెక్ట్. హానర్, వాట్ ఇస్ రెస్పెక్ట్ మీన్ జాయా? రెస్పెక్ట్, ఇఫ్ ఐ రెస్పెక్ట్ యు దెన్ వాట్ ఇస్ ఇట్ సేయింగ్? నో, యాక్చువల్లీ తెలుగు వర్డ్ పాస్టర్, హానర్ మీన్స్ గౌరవము. ఇట్స్ మీన్స్ వీ నీడ్ టు లైక్ ఏ వర్ష్ లైక్ ఏ గాడ్. వీ నీడ్ టు ఫాదర్ లైక్ ఏ గాడ్, పేరెంట్స్ లైక్ ఏ గాడ్. వీ నీడ్ టు హానరింగ్ ఇట్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వర్డ్ వాట్ దే సే. వీ నీడ్ టు ఒబే ఇట్. ఓకే, యా. Is that a practice in India? Do you guys do that as a culture? Yes, Pastor. It is a culture. Honor to parents. It is a culture, Pastor. Until the death of the parents, the children has to take care of the parents. Well, I'm not talking about taking care of. Yes. Respect. Yes, Pastor. Honoring. Yes. Honoring. The Bible says that the parents save up for the children, not the children saving up for the parents. So we're not talking about a financial respect. We're talking about an obedience. We're talking about... మనమందరం కూడా తల్లిదండ్రుల విషయంలో మనందరం మన దేశ సాంప్రదాయం ప్రకారం ఎంత గౌరవిస్తూ ఉంటూ ఉంటాము. We're talking about listening to wisdom that comes from the parents' mouth. యా, వారి మాటను వినుట వల్ల మనకి జ్ఞానము అనేది వస్తుంది. I mean, you have to admit that they have more experience than you do. మనం అలాగ వినుట వల్లనే మనకి వారి యొక్క అనుభవాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. Yeah, it's easily
defined when the child is small, because of course the parent has more wisdom because they've lived longer. ఎందుకోసం అంటే కూడా పిల్లలు అనే వారు తప్పకుండా జ్ఞానం కావాలంటే వారి తల్లిదండ్రులకు విధేయతను చూపించే వారుగా ఉండాలి. But when we get to the age of being an adult, now things start to change. And some people have a mindset, I know more than my parents do, so I won't listen to them at all. ఎందుకోసం అంటే చాలా మంది అంటూ ఉంటారు, పెద్దవారు అవుతూ ఉండేటప్పుడు వారి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించినటువంటి వారుగా ఉంటారు. In the Bible, now this scripture is against that mentality. I know more than my parents, therefore I'm not going to listen at all. The Bible does not condone that at all. కానీ గమనించండి, ఏంటి బైబిల్ ఎప్పుడు కూడా ఎవరైతే అవిధేయతను తల్లిదండ్రులకు చూపిస్తారో వారికి ఇప్పుడు కూడా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నది. Actually, God wants us to honor our parents in such a way and maintain that honor that he gives a promise with it. He promises us something if we will do this. దేవుడు ఆ యొక్క సత్సంబంధాన్ని కొనసాగించడమే కాదు కానీ దాని యందు ఆయన ఎంతగానో మనందరికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. Verse 3 tells of that promise. మూడవ వచనములో ఆ వాగ్దానం ఉంటూ ఉన్నదండి. It says, so that it may be well with you and that you may live long on the earth. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుస్సువంతుడు అగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. Two things in this, two things, that it might be well with you, meaning that you may prosper, meaning that you live good here on the earth. ఎందుకోసం అంటే మనము భూమి మీద దీర్ఘాయుస్సువంతుడిగా జీవించాలి అంటే, దీర్ఘాయుస్సువంతుడిగా ఉండాలి అంటే, and the second thing is that you might live long. A long life is promised to those who obey their parents, honor them, give them place. ఎక్కువ సంవత్సరములు నీ యొక్క భూమి మీద జీవించాలి అనుకున్నట్లయితే, దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలి అంటే నువ్వు తప్పకుండా దేవునిలో తల్లిదండ్రులను ప్రేమించేవారుగా విధేయతను చూపించేవారుగా ఉండాలి. That's a promise. అదే వాగ్దానమై ఉన్నదండి. We need to teach that to our children, that if you want to live a మన పిల్లలకు మనం బోధించినటువంటి వారుగా ఉండాలి. Obey. Honor. Obey and honor. Yes. మనము మన పిల్లలను మనము చేయాలి, మనము చేయించే వారిగా ఉండాలి. All right, but now here comes some scriptural advice to the fathers. It says in verse 4, it says, fathers, do not provoke your children to anger, but bring them up in the discipline and the instruction of the Lord. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. All right. So here we have two things as mentioned. We have bring them up or train them in what? Train them in discipline and instruction of the Lord. తల్లిదండ్రుల పిల్లలకు ఎప్పుడు కూడా క్రమశిక్షణ అనేది నేర్పించాలి, ప్రభువులో ఉండే విధానాన్ని నేర్పించాలి. The Lord, he does discipline. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా కనిపిస్తూ ఉన్నది. I want you to turn in the book of Hebrews. హెబ్రీలకు రాసిన పత్రికను ఒకసారి మనం చూద్దామండి.
And let's look at how God deals with us in discipline. క్రమశిక్షణ అనేది ఎలాగ ఉండాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దామండి. Okay, let me find it here. Okay, chapter 12. Chapter 12. 12వ అధ్యాయంలోనికి చూసినట్లయితే and we will read from verse 4 down to verse 11. Go ahead and read that, Jaya, from verse 4 to 11. దయచేసి ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నానండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. అవి కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నాము. దేవుడు కుమారులుగా మిమ్మను దూషించేవాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు. మీరు పొందిన ఎడల దుర్జనులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి. వారి యందు భయభక్తులు కలిగియుండుము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలము. వారు కొన్ని దినముల మట్టుకు తమ కష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు గాని తమను తమ పరిశుద్ధతలో పాలు పొందవలనని మనము మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడడం లేదు గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఆమేన్. All right, so let's look at this. Why do you discipline? ఇక్కడ చూడండి, క్రమశిక్షణ ఎందుకు ఉండాలి అనే వాటిని గురించి ఇక్కడ రాయబడతా ఉన్నదండి. You discipline because you love. Love wants to form the child. ఎందుకోసం మనకి క్రమశిక్షణ అనేది ఉండాలి అని ఎందుకు పెడుతున్నారంటే, వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి. సో గాడ్ హి డిసిప్లైన్స్ us because we're sons, not illegitimate children. We are true sons, therefore he wants to make us like himself. ఎందుకోసం అంటే, తన పిల్లలైన వారిని తన వలే చక్కగా మలుచుకోవాలని తండ్రులైన వారు తల్లిదండ్రులైన వారు పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు. So here in Ephesians chapter 6, it's saying that we need to discipline, but we also need to instruct in the Lord. ఎందుకోసం అంటే, మనమందరము కూడా ఆ విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్న వారుగా ఉండేటప్పుడు తప్పకుండా ప్రభువులో కూడా మనం ఫలించే వారుగా ఉంటాము. Our greatest concern about our children is that they follow after the principles and the guidelines and the person of the Lord Jesus Christ. ఎందుకోసం అంటే, ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది,
ఆ ప్రేమ ఉన్న చోట దేవుని యొక్క భక్తిలోను దేవుని యొక్క భయములోను అందరూ కూడా కొనసాగడం అనేది జరుగుతూ ఉంటాది. So we show Jesus as the expectation. We want that to be our expectation of instruction. Son, look to Jesus. Be molded by the life and the teachings of Christ. ఎందుకోసమంటే క్రీస్తు తన పిల్లల గురించి ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ విషయముల పట్ల జాగ్రత్తను వహించే వారిగా ఉండాలి. And we are to discipline. Discipline is a formation of character. క్రమశిక్షణ అనేది ఇది ఒక సరిచేసే విధానము అనే మాటను పలకచ్చండి. Let me repeat that. Discipline is the formation of character. It is not a punishment. క్రమశిక్షణ మనకి శిక్షిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసు, క్రమశిక్షణలో పెడుతున్నారని, అంతేగాని మనకేదో పనిష్మెంట్ ఇచ్చినట్లు కాదండి. If the discipline consists of only punishment, then that child is going to be confused in what are you trying to do? ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి పిల్లలకి ఏదైనా క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటే దాన్ని శిక్షించేస్తున్నారు, దాన్ని బంధించేస్తున్నారని ఏం చేయాలని టెన్షన్ పడిపోతూ ఉంటారు. And it just gets down to a point where the discipline is that it is the father or the mother just trying to impose their will upon the child. It has nothing to do with formation. ఎందుకోసం అంటే మనం ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు శిక్షించరు అనే విషయాన్ని గుర్తించాలి. వాళ్ళు నా భవిష్యత్తును నన్ను చక్ర మార్గంలో నడపడానికి నడిపించడానికే ఈ పని చేస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాలి. Have you ever heard these words? Let me give you some. ఎందుకోసం అంటే ఇలాంటి మాటను మనం ఎక్కడా కూడా విని ఉండకపోవచ్చండి. You tell your child to do something, and he says, why? ఒకవేళ నీ పిల్లలకి నువ్వు ఏదైనా చెప్తున్నావు అనుకోండి, వారు ఏమంటారు, ఏ ఎందుకు చేయాలి అంటా ఉంటారు. And you respond, because I told you, that's why. నేను చెప్పాను నువ్వు చెయ్యాలి అంతంటే నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు చెప్పేసావు కదా నేను చేస్తానే అని తిరగబడతా ఉంటారు. There's no instruction as to why. It is just my will determines that you're going to do this. You are going to do this. ఎందుకోసం అంటే ఇది నా పని అయ్యేటప్పుడు ఆ పని విషయంలో కూడా మనము ముందుకు వెళ్ళాలి. Whenever discipline is given without teaching, without bringing the person into formation, it's just punishment. ఎందుకోసం అంటే ఏది బోధించకుంట నీకు డిసిప్లిన్ నేర్పిస్తాను అని చెప్పారు అనుకోండి ఎవరైనా తల్లిదండ్రులు, అది శిక్ష అని నేను అంటాను. And look at verse 4, chapter 6, verse 4. It says, fathers, do not provoke your children to anger. Pastor, could you please repeat it? Pastor. Verse 4, chapter 6, verse 4. Ephesians chapter 6. It says, Ephesians chapter 6. Yes, Ephesians chapter 6, verse 4. It says, fathers, yes, do not provoke your children to anger. The fathers can provoke children to be angry. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. How can that be? How can that be? I'll tell you how. By disciplining without forming character. Without instruction. ఎందుకోసం అంటే మాటలు తెలియచేస్తున్నాను, కోపం ఎప్పుడు వస్తుంది అంటే మన క్రమశిక్షణ నేర్పించేటప్పుడు వస్తుంది, కానీ బోధించి నేర్పించేమంటే అది కోపము రాదండి. The whole Christian life is to die to self and to live for the will of God.
క్రైస్తవుని యొక్క ఉద్దేశము, క్రైస్తవుని యొక్క జీవిత విధానం ఎలాగుంటుందంటే దేవునితో సత్సంబంధంతో ముడిపడి ఉంటుంది. సో when we are disciplining our children, we are forming them to this point of die to self so that you can live for Christ. క్రీస్తు నా కొరకు మరణించాడు, క్రీస్తు నా కొరకు రక్తాన్ని కార్చాడన్న విషయాన్ని గ్రహించినటువంటి వారుగా ఉండాలి. When children are small, they don't understand about God's will. They don't have any concept about that at all. ఎందుకోసం అంటే దేవుడు తన కొరకు పెట్టిన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని కూడా కుమారుడు తెలుసుకోగలుగుతాడు. And because they don't have the concept of, oh, I want to live for God's will, then we have to use discipline to form that will to be obedient to God's will. ఒకవేళ నువ్వు గాని ఆ బోధయందును బోధించిన వాడిగా ఉండినట్లయితే తప్పకుండా వారు నీకు లోబడినటువంటి వారుగా ఉంటారు. So what we're dealing with is the will of the child. You have to deal with the will. ఎందుకోసమంటే వారి యొక్క కొన్ని ప్రణాళికలు ఉంటాయండి, ఆ ప్రణాళికలు గమనించి వాటిని గురించి బోధించి క్రమశిక్షణ పెంచాలి. I have two daughters. One is adopted, one is natural. Pastor, one is? I have two daughters. One yes. is adopted. The other one is natural. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేను ఒకరిని దత్తత తీసుకున్నాను, నాకు ఒకరు జన్మించారు. I won't say which one, but one of them is very strong-willed. Very strong-willed. అందులో నాకు ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తె మాత్రము చాలా బలముగా మంచి ప్రణాళికలు కలిగి ఉంటాది. The other one, so moldable, all I had to do was look at her with a certain look, and she said, oh, I got to change. This isn't right. Daddy's giving me that look. ఎందుకోసం ఒక్కొక్క అమ్మాయికి గట్టిగా చూసిన వెంటనే తన ముఖము కవలికలన్నీ మారిపోయి ఏడ్చేసినట్లుగా మార్చేస్తూ ఉంటాది. But that strong-willed child was such a challenge. కానీ ఎవరైతే ఒక మంచి ప్రణాళికను బలమైన ప్రణాళిక కలిగి ఉంటుందో ఆ యొక్క కుమార్తె మాత్రం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి. When she was 2 years old, I was laying on the bed and I had her on my chest. ఆ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పాపను తీసుకుని నా గుండెల మీద పడుకోబెట్టుకున్నానండి. And I said to her, I've got you. I'm not going to let you up until you give me a kiss. ఇదిగో నేను ఈ రోజు నా బిడ్డగా నేను తీసుకున్నాను, నీకు మంచి ప్రేమతో ముద్దు పెడుతున్నాను, ఎన్నడూ కూడా నా ప్రేమలోంచి బయటికి వెళ్ళక నేను చూసుకుంటానన్నాను. All she would have had to do was give me a kiss and I would let her up to go on with her day. తను కూడా తన ప్రేమను ఆ సమయం తెలియదు కానీ ఆ ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ముద్దు పెట్టినట్లుగా చిన్నపిల్ల కాబట్టి అలాంటి చేష్టలను చేసేది. But because I put her in a place of exercising her will over mine, she says, no, I want free now. నేను ఒక్కొక్కసారి రూమ్ లోని మేము ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే నాతో చెయ్యంటే లేదు నేను చెయ్యను, నేను హ్యాపీగా బయట చేసుకుంటాను అంటా ఉంటుంది. Oh, then I thought, oh, what have I done? Now it's her will or my will. So who's going to win this situation? గమనించండి, ఒక ఆడపిల్ల కాబట్టి బయట విషయాల్లోనికి తీసుకువెళ్తే బయట విషయాలు ఆలోచన చేస్తుందా, నాకు ఒక తండ్రిగా నేను చెప్పిన మాట చిన్న విషయంలోని ఆలోచన ఎలా ఉంటూ ఉన్నది అనే విషయాలన్నిటి ఆ బిడ్డను గురించి నేను గమనిస్తూ ఉంటాను. And I held on to her and I said, no, I can't let you up until you give me a kiss. నేను అంటే అంటాను ఒక్కొక్కసారి నా మాట వినలేనప్పుడు అమ్మ నాకు ఒక ముద్దు పెడుతల్లి అని చెప్తూ ఉంటాను నేను.
She started to kick. She started to scream. What's up? Let me up. Oh, it was horrible. అవి ఎప్పుడు అంటుంది, నన్ను ప్రేమతో బంధించేస్తూ ఉన్నావు, నాకు బయటికి వెళ్ళాలని ఉంటుంది, అవన్నీ చూడాలని ఉంటుంది అంటూ ఉంటుంది. And I held her for 45 minutes. నేను 45 నిమిషాలు ఒకసారి నా కుమార్తెకు నేను బోధించానండి. Until finally, she gave me a kiss. అప్పుడు అన్నదంట ముద్దు పెట్టి, డాడీ ఇక మీద నుంచి నీ మాట నేను తప్పించి ఇంకో పని నేను చెయ్యను అన్నదంట. Well, you might think that was awful cruel to hold her for so long. అప్పటి నుంచి కూడా నా బిడ్డ నా మాటకి ఎక్కడ కూడా జవదాట లేదండి. My pastor, God bless him, he's passed on by now. But my pastor told me one time about disciplining children. ఒకరోజు సంఘములో మా దైవజనుడు నాకు ఒక మాటను తెలియజేశాడు. నేను మందిరంలో దైవ విశ్వాసిగా ఉండేటప్పుడు He says you have to discipline until the will of the child is conforming to the will of God. ఎందుకోసం అంటే ఆయన ఎంతగా ప్రేమించుకుంటూ వచ్చాడు అనే విషయాలన్నీ కూడా ఆయన తెలియజేశారు. ప్రేమ ద్వారా ఎలాంటి క్రమశిక్షణలో పెట్టాలి అనేది. And so when the child is small, the book of Proverbs says to apply a spanking to the child. ఎందుకోసం అంటే పిల్లల పట్ల ఎలాంటి ప్రభావితము చేసినటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తాడండి. You have to apply enough discipline until that child's will is broken so that it will open up to another's will. ఒకవేళ మన పిల్లలు ఏదైనా తప్పుడు ప్రణాళికను కలిగి ఉన్నారన్నప్పుడు, ఆ తప్పుడు ప్రణాళికలోంచి ఎలా బయటకు తీసుకురావాలంటే మన ప్రేమను ఎలా చూపించాలో, క్రమశిక్షణ ఎలా చెప్పాలో బోధించారు. Now I'm talking about small children. I'm not talking about teenagers. I'm not talking about that age. Yeah, that's way too old. యా, నేను ఏదో పెద్దవాళ్ళకి ఎలా బోధించాలి, లేక పెద్ద వయసుకి ముందు పిల్లల నుంచి, చిన్న పిల్లల నుంచే మన పిల్లలు చిన్నప్పటి నుంచే మన పిల్లలకు ఎలా బోధించాలి, ఏ మాటను ప్రస్తావన చేయాలనే విషయాన్ని తెలియచేయాలి. But you have to discipline to the point where the child is moldable to the will of the Father, God, or to your will as you follow after God. ఎందుకోసం అంటే తండ్రి నువ్వేం చెప్తున్నావో అదే మాటను నేను వింటాను అనే రీతిగా చిన్నప్పుడు నేర్పించామంటే వారు ఎదిగి గొల్ది కూడా మనతో అదే మాటను చెప్తూ ఉంటారండి. I'm looking outside the window right now and I'm seeing trees. నేను ఏదో నా పిల్లల్ని చెట్లులాగా పెంచాలనుకో అనుకోవట్లేదు అని అంటే ఒక చక్కెర వాళ్ళ ఆలోచనలు కూడా మనం ముందుకు తీసుకోవాలి. మంచివి Some of these trees are this big around. చూడండి, ఒక చెట్టు నాటినప్పుడు కొన్ని చెట్లు పెద్దగా ఎదుగుతాయి. It would be very difficult to form that tree at that age. It's just impossible. ఎందుకోసం అంటే ఆ చెట్లు పెద్దగా ఉండేటప్పుడు పెద్దగా వస్తూ ఉంటాయి, దాని వయసుకు తగ్గట్టుగా చెట్లు పెరుగుతూనే ఉంటూ ఉంటాయి. If I wanted to form a tree to be a certain shape, I have to start when it's young, when it has a trunk about that size right there. అవి ఎదగాలి అంటే దాని కొమ్మలను, కింద కొమ్మలన్నీ నేను కొట్టేస్తూ ఉంటూ ఉండాలి. So if I wanted, a small trunk, you can bend and you can hold in position for a while until it stays, and then it's shaped. But it can only be done when it's small. ఎందుకోసమంటే చూడండి, ఆ మొక్క అన్ని సేపులుగా ఎదగాలి అంటే ఆ మొక్క నేను ఏం చేయాలి తెలుసా అండి, ఆ చిన్న మొక్క అయినప్పుడే దాన్ని నేను ఉంచితే మాత్రమే అది వంగుతుంది. So there's different ways of forming character through discipline. One is different when they're small
and one is different from when they're a teenager. యా ఒక్కొక్కసారి కొంతమందికి చిన్నతనం నుంచే వంచుకుంటూ రావాలి, కొంతమంది మాత్రము వినేవారు వయస్సు యవన వయసుకు వచ్చేటప్పుడు వారికి చెప్పే రీతిగా ఉండాలి. I remember when I was director of school in Mexico. మెక్సికో దేశంలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ని, స్కూల్ డైరెక్టర్ని ఒక ఆయన చూశానండి. We started the school, we were following the curriculum of the school, which permitted spanking of children. ఎందుకోసం అంటే స్కూల్ కి సంబంధించినటువంటి ఆ పిల్లలందరినీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చూసాం. But that spanking could only be done if it was a moral infraction, something that they did morally wrong, really wrong. ఎందుకోసం అంటే ఆ డైరెక్టర్ పిల్లల పట్ల చాలా తప్పు ప్రవర్తనను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. And I remember one little boy, he did something, I think he lied. He continuously lied to the teacher. ఎందుకోసం అంటే పిల్లలతో ప్రతిసారి ఏదో ఒకటి ఇది నేను చేస్తాను, చేయింది కూడా చేస్తానని అబద్ధమును పలుకుతూ ఉండేవాడు. And I was supposed to spank him to mold him to not lie anymore. ఎందుకోసం అంటే ఇది పదే పదే చెప్తా ఉంటే పెద్ద ఆయనే అలా చెప్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది పిల్లలకి. So we had to send a notice home with the child to the parent saying that the child was going to receive a spanking the following day. If they wanted to be there, they could be there. తర్వాత ఒకసారి కొన్ని రోజులు గడుస్తూ ఉంటూ ఉండగా ఆ విషయము బయటపడుతూ బయటపడిందండి. The child came back the next day, ఆ తర్వాత రోజు పిల్లలు వచ్చి అంటున్నారు, expecting the discipline. ఏమన్నారంటే క్రమశిక్షణ గురించి బోధ మొదలెట్టారండి తర్వాత. And I took him into the office and I explained to him exactly why he was going to get spanked. తర్వాత నేనే వారికి బోధించడం మొదలెట్టానండి క్రమశిక్షణ అనేది ఏ రీతిగా పిల్లలకు నేర్పించాలనేది. And so I explained to him and then I said, okay, bend over my knee and I will apply spanking. ఎందుకోసం అంటే అక్కడ ప్రతిదీ ఎలాగైతే అబద్ధాలు ఆడకూడదు ఇవన్నీ కూడా నేను బోధించాను వారికి. And then I noticed something strange in his pants. He had a bulge in his pants. ఎందుకోసం అంటే అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, తనను తననే ఏమో ఎక్కువగా మాట్లాడు, తన కోసం తను గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడండి. నేను ఇలా ఉండాలనుకున్నాను అందుకే అది నేర్పిస్తాను పిల్లలకి అని. And I checked him and he had magazines. You know what a magazine is? Like a book, a booklet. Yes, Pastor. Yes. It was down his pants in the back, so he wouldn't receive the pain of the punishment or the discipline. ఎందుకోసం అంటే చూడండి వాళ్ళకి క్రమశిక్షణ శిక్ష ఎలా చేసేవాడు అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు వెనకాతల ఆ మ్యాగజైన్ పెట్టి కూర్చోబెట్టేవాడు అంటండి పిల్లలందరినీ కూడా. So he thought he was, oh, I'm not going to receive any pain out of this deal, but actually he got caught and he got spanking, and you know that boy never did lie again. He never did lie again. ఎందుకోసం అంటే అలా రీతిగా పిల్లలకి పనిష్మెంట్ దాన్ని క్రమశిక్షణలో పెట్టాలని చూసేటప్పుడు అండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ ఏంటి అనే ఉద్దేశంతో విషయాలను గ్రహించలేరు వాళ్ళు. Now you think, Galen, that is horrible. Why would you spank a child? ఎందుకు పిల్లల పట్ల అంతగా ప్రవర్తించవలసి వచ్చింది, క్రూరత్వాన్ని ఎందుకు చూపించవలసి వచ్చింది? To teach them, to instruct them, to mold them, that's why. వారిని ప్రేమించేవారుగా ఉంటే, వారి మాటను గౌరవించినట్లుగా, మంచి మాట చెప్తున్నట్లుగా ఉంటే, వారిలో కలిసినట్లుగా ఉంటే మన మాటే వాళ్ళు అంటారండి. Did I do it to hurt him? No, I did not do it to hurt him.
ఎందుకోసమని పిల్లల్ని ఎప్పుడు మనము ఎక్కువగా బాధను కలిగించే వారిగా ఉండకూడదండి. The child realizes that if I do wrong, I will experience pain. That's how ఎందుకోసం it was in the old days of raising children. మనం ఏదైనా తప్పుడు నిర్ణయం ప్రకారం నడిపించామా, పిల్లల యొక్క జీవితం అంతా, నీ వంశావళి జీవితం అంతా అలాగే మారిపోతూ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. Today, ఈరోజు ఈరోజు you can't యూ do కెన్ that. You యా cannot ఈరోజు మనం అది ఒక్కరోజులో చేయలేమండి, అది ఈరోజు చేస్తాడు చేయలేరు మనం. Today, if you try to spank your child, the child could go to the authorities and say, My father is abusing me, and you would get arrested. ఒకవేళ గట్టిగా ఈ ఒక్కరోజుగా ప్రారంభించేస్తాం అనుకునే క్రమశిక్షణ కోసం బయటకు వెళ్ళాలి అని మా నాన్నగారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడేస్తున్నారని చెప్తూ ఉంటారండి. And you can tell the difference. కానీ ఒక రోజుకి వ్యత్యాసం చూపించినట్లుగా మన బిడ్డల పట్ల మనం కలిగి ఉండాలి. When I compare the generation of my time versus the generation of today, it is two stories completely different. ఎందుకోసం అంటే మన దగ్గర ఉన్నట్టు మన మనం ఇప్పుడు ఉన్నటువంటి మన జనరేషన్ రాబోతున్నటువంటి జనరేషన్ చాలా వ్యత్యాసం వచ్చేస్తూ ఉంటుందండి. There is no discipline today. మనం వారికి ఒక్కొక్కసారి క్రమశిక్షణ నేర్పలేనటువంటి స్థితిలోకి వస్తామండి. There's a lot of psychology, but there's no discipline. There's no molding of that will. మనం క్రమశిక్షణను కాస్త ఎందులోకి మార్చుకోవాలంటే మనస్తత్వ శాస్త్రాలను బట్టి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేస్తుందండి. I went into McDonald's to have something to eat. వారికి ఆహార విషయాల గురించి కూడా మనం బోధించాలి. And there was a family in there that had two small children. ఒక కుటుంబం ఉన్నది, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. And those children actually got up on the tables in the restaurant and was walking around making all kinds of noise on top of the tables in the restaurant. ఎందుకోసం అంటే వారు ఒక రెస్టారెంట్స్ వచ్చేటప్పుడు టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తే టేబుల్ పైకి పిల్లలు ఎక్కి గోల చేస్తా ఉన్నారండి. And I looked at the parents and they just smiled at me. వాళ్ళు అంతగా అల్లర్లు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు చూసి నవ్వుతున్నారండి. Like, they're just children. Children will be children. ఏటి ఈ గోలేటి పిల్లలు అంటూ ఉంటే వారు చాలా చిన్న పిల్లలు, వారికి ఏం తెలుస్తుంది అంటూ ఉన్నారంటండి. Children will be children if the parent will not form their character. I would hate to see those kids when they're 20 years old. ఒకవేళ చిన్నతనమైనా పెద్దతనమైనా నీ పిల్లలకు నీవు సరైన మార్గాన్ని పెట్టకపోతే నీవు ఎన్నడూ కూడా తల్లిదండ్రులు వారికి కాలేవు. We're out of time. ఏ సందర్భమైందా I'm out of stories. నేను చాలా వృత్తాంతాలు అన్నింటినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. Any questions before we go? ముగింపుకు వచ్చేసాం కాబట్టి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏ ప్రశ్నలు ఉండవని నేను అనుకుంటున్నాను. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? నో క్వశ్చన్స్ మాస్టర్. Okay, well, let me pray for you, then we will stop the recording. Father, thank you for the word of God. తండ్రి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Thank you that we are to instruct and discipline our children. ప్రభువా తండ్రి, మా పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పించాలి నువ్వు నేర్పించినందుకే నీకు వందనాలు తెలియజేస్తున్నాను. But yet, in such a way that we do not cause anger to boil up within that child. మేము మా పిల్లల మీద కోపగ్రస్తులు అవ్వకుండా మాకు ఉండడానికి సహాయం చేయండి. Help us to discipline our children as you discipline us. ప్రభువాను మాకు ఎలాంటి క్రమశిక్షణ నేర్పించావో మేము కూడా మా పిల్లలకు అలాంటి క్రమశిక్షణ నేర్పడానికి సహాయం చేయండి. You always discipline us with a purpose, and that purpose is to form Jesus in us.
మేమందరము కూడా నాయన నీ సన్నిధిని ఉంచడానికి, నీ కృపను ఉంచడానికి సహాయం చేయండి. I bless the people of Asia. భారతదేశ ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాం తండ్రి. And I thank you, Father, for the spirit of the land that will honor their parents. తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన వారి తల్లిదండ్రులను ప్రేమించేవారుగా, వారందరూ కూడా తండ్రి తల్లిదండ్రులు గౌరవించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. Thank you, Father, for that. In Jesus' mighty name I pray. Amen. ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. All right. Very good.